எல்லை குறுகி சென்று திளைப்பதன் முன்னம் அடைமினோ பயித்த பாம்பனையான் திருவேங்கடம் மொய்த பூந்தடம் தாழ்வரே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. மாதா பிதா யுவதயஸ்தனய விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆஜ்யஸ்ய நஃ குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்னா. சடகோப முனீந்திரலு மனக்கி அந்தின்சினட்வன்டி திருவாய்மொழி திவ்ய பிரபந்தன்லோ மூடவ சதகன்லோ மூடவ தசகன்லோ பதவ பாசுரந்தாலோக்கு அர்த்தான்னு மனோ தெலுஸ்குண்டுனாம். ఈ పది పాశురాలలోనూ కూడా వెంకటాచల వైభవం చాలా చక్కగా మనకి తెలియచేశారు ఆళ్వార్లు. వెంకటాద్రినాథుని యొక్క శీల గుణాన్ని చాలా అద్భుతంగా మనకి చెప్తున్నారు. శ్రీ వెంకటాద్రి నిలయస్య అంటూ ఆయన ఎంతటి సౌశీల్యం కలిగిన వాడో, ఎంత సులభుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో ఎన్నో విధాలుగా మనకి తెలియచేస్తూ వస్తున్నారు. మన కోసం ఆయన ఇంత శ్రమపడి ఇక్కడ నిలిచి ఉంటే ఆయనని సేవించాలి అనేటటువంటి శ్రద్ధ మనలో లేకపోతే ఎలాగా అంటూ వెళ్ళండి, తొందరగా వెళదాం, ఆ స్వామిని సేవిద్దాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఎందుకంటే మనం ఉండేది శాశ్వతంగా కాదు. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు లేకుండా పోతామో అనేది కూడా మనకి తెలియదు. మన ఈ జీవనానికి ఒక హద్దుని నియమించాడు స్వామి. ఆ హద్దు మనం చేరకుండా ఉన్నప్పుడే, అంటే మనకి అవకాశం ఉన్నప్పుడే మనం వెళ్ళి ఆ వెంకటాచలాన్ని సేవించాలి, ఆ స్వామిని సేవించాలి అని అంటూ ఇక త్వరపడండి, ఆ భగవత్ సేవ కోసం మీరు బయలుదేరండి అంటున్నారు ఈ పాశురంలో. సహజంగా ఈ కలికాలంలో మానవుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ధర్మస్య ఫలమిచ్చంతి ధర్మం నేచ్చంతి మానవాహ. ధర్మం వల్ల కలిగేటటువంటి ఫలమైతే కావాలిట, కానీ ధర్మాచరణమైతే అక్కర్లేదు అని అంటారు. ఫలితం కావాలి, మంచి ఫలితం, కానీ మంచి పని చేయాలనేటటువంటి శ్రద్ధ మాత్రం ఉండదు. ధర్మస్య ఫలమిచ్చంతి ధర్మం నేచ్చంతి మానవాహ. పాప ఫలం పాపస్య నేచ్చంతి. ఇక పాపాన్ని చేస్తే, అంటే చెడు పనులు చేస్తే దానికి చెడు ఫలితం వస్తుంది. ఫలం పాపస్య నేచ్చంతి. ఏమాత్రం ఇంత చిన్న కష్టం వచ్చినా సరే మనకెందుకు ఇంత కష్టాలు వచ్చాయి, మనకెందుకు బాధలు వచ్చాయి అని ఆ పాప ఫలాన్ని మాత్రం ఎవరూ ఇష్టపడరు. కానీ పాపమేవా ఆచరంతి, పాపాన్నే చేస్తూ ఉంటారు, అంటే చెడు పనులనే చేస్తారు. కానీ ఆ చెడు పనుల వల్ల వచ్చేటటువంటి ఫలితం మాత్రం వారికి అక్కర్లేదు, ఉండకూడదు. మంచి పనులు చెయ్యరు, మంచి ఆచరణ ఉండదు, కానీ తద్వారా కలిగేటటువంటి మంచి ఫలితం మాత్రం తమకి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇది కలియుగంలో మానవులకు ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి తీరు అనమాట. అలా ఉండకండి, మీకొచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడు మీకు ఒక మంచి సాధనాన్ని ఇచ్చాడు, ఒక మంచి జీవనాన్ని ఇచ్చాడు, ఆ జీవనాన్ని సఫలం చేసుకోండి. మానవ జీవనం అనేది చాలా దుర్లభమైనది. ఇలాంటి దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందిన తర్వాత ఈ వెంకటాచలాన్ని సేవించడానికి ఇంకా ఆలోచించడం అనేది తెలివి తక్కువతనం. కనుక త్వరపడండి, సేవకు సిద్ధపడండి అంటున్నారు ఈ పదవ పాశురంలో. ముందుగా మనం పాశురాన్ని చదువుకుందాం, తర్వాత అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలను తెలుసుకుందాం. వైత్తనాళ్వర ఎల్లై కురిగి చెన్ను
ஏத்து இளைப்பதம் முன்னமடைமினோ பைத்த பாம்பனையாம் திருவேங்கடம் மொய்த்த சோலை மொய்பூந்தடம் தாழ்வரே அண்டனர் வைத்த நாள் வர எல்லை குறுகி சென்னு ஏத்து இளைப்பதம் முன்னம் அண்டனர் భగవంతుడు ప్రతివారికి కూడా జీవితానికి ఒక లిమిట్ ని ఒక పరిమితిని ఏర్పరిచి ఉన్నాడు. శతాయుః పురుషః అనర్చు, శతం జీవ అనర్చు, ఒక 100 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం అని అంటారు. కానీ ఇవాళ రేపు అటువంటి పూర్ణాయుష్మంతులైనటువంటి వ్యక్తులు మనకి కనపడమే లేదు. ఎప్పుడు మనకి జన్మ కలిగిందో అప్పుడు ధ్రువ మృతిహి, మరణం మనకి తప్పదు. ఈ ఉండడానికి ఒక పరిమితి ఉంది కనుక ఆ పరిమితి మీకు దగ్గరికి రాకుండా ఉన్నప్పుడే వైత నాళ్ వర ఎల్లై, ఒక ఎల్ల ఉంది మీకోసమని ఏర్పరిచినటువంటి ఒక అగ్ని ఉంది, మీకంటూ ఇచ్చినటువంటి ఒక ఆయుర్దాయపు విధి ఉంది, అది సమీపించకుండా ఉన్నప్పుడే అని అంటున్నారు. ఎయిత్తు ఇళైపదం మున్నం అడైమినో అన్నారు. ఒక 100,000 నోము చేద్దాము అని ఒక ఆమె అనుకుందిట. ఆమెకు ఒక కోరిక, అది ఎప్పుడైనా 100,000 వెలిగించి ఆ దీపారాధన చేసుకోవాలి, ఆ నోమును చేసుకోవాలి అని ఒక ఆశ అయితే కలిగింది. ఆ ఆశ కలిగిన దగ్గర నుంచి ఆమె ఏం చేస్తోందిట అంటే రోజు వెలిగించేటటువంటి దీపాన్ని కూడా వెలిగించడం మానేస్తుందిట. అది ఇప్పుడు ఎలాగా 100,000 నోము చేస్తాను కదా, ఎలాగా 100,000 నోము చేసుకోవాలి కదా అని అనుకుంటూ నిత్యం వెలిగించేటటువంటి వత్తిని కూడా వెలిగించడం మానేస్తే ఎలా అది ఒక తెలివి తక్కువతనంగా కనిపిస్తుందో, మనం కూడా ఎప్పుడో ఏదో చేద్దాము అని అనుకుంటూ ఇప్పుడు ఉండేటటువంటి అవకాశాన్ని వదులుకుంటే అది కూడా మనకుండేటటువంటి ఒక అమాయకత్వమే. 100,000 నోము కోసం నిత్యవత్తిని వెలిగించకుండా ఉండడం లాంటిదే ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత లేకపోతే ఈ బాధ్యతలు తీరిన తర్వాత మనం భగవద్ విషయమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉందాము అని అనుకోవడం కూడా అటువంటిదే. ఈ ఆధ్యాత్మికమైన ప్రవృత్తికి కానీ భగవత్ సేవకి కానీ భగవద్ విషయంలో ఉండేటటువంటి ఒక ప్రవృత్తికి కానీ వయస్సుతో నియమం లేదు. పెద్దవాళ్లే చెయ్యాలి, వృద్ధులే చెయ్యాలి, ముసలితనం వచ్చిన తర్వాతే భగవద్ ధ్యానం చెయ్యాలి, అంతకు ముందు ఉండేటటువంటి జీవితం అంతా ఆనందించడం కోసమే, లౌకికమైనటువంటి భోగాలను అనుభవించడం కోసమే అనేటటువంటి ఒక భావన బాగా ప్రబలిపోతుంది ఈ రోజులలో. కానీ ఈ శరీరం స్థిరమైనది కాదు, ఆయుర్దాయం అనంతమైనది కాదు, మనకుండేటటువంటి శక్తి నిత్యము ఉండేది కాదు. అల్పశక్తి కలిగిన వాళ్ళం మనం. ఎప్పుడు ఈ శరీరం బలహీన పడుతుందో మనకి తెలియదు. కనుకే మూడో కాలు మనకి రాకుండా ఉన్నప్పుడే మనం ముందుకి నడవాలి అని అంటారు. మనం చేరవలసినటువంటి చూడవలసినటువంటి భగవద్ దర్శనాన్నంతటినీ కూడా శక్తి ఉన్నప్పుడే చెయ్యాలి అని అంటున్నారు ఈ పాసురంలో. అసిధిల కరణేస్మిన్ అక్షత శ్వాసవృత్తో, మనం గట్టిగా 4 అడుగులు నడిస్తే ఊపిరి అందకుండా అయిపోయేటటువంటి స్థితి రాకుండా ఉండాలి. అసిధిల కరణేస్మిన్, నడుస్తే కూర్చుంటే మాట్లాడితే ఈ శరీరం అంతా కూడా బాగా బలహీన పడిపోయేటటువంటి స్థితి రాకుండా ఉండాలి. వపుషి గమనయోగ్యే వాసం ఆసాదయేయం అంటారు. ఈ శరీరము గమనయోగ్యే అంటే నడవడానికి సంచరించటానికి తగినటువంటి యోగ్యత కలిగి ఉన్నప్పుడే వాసమాసాదయేయం. తిరుమలలో వాసాన్ని, తిరుమల చేరణం అనేటటువంటి తిరుమల యాత్రని నేను చెయ్యాలి అని అనుకుంటున్నారు. వృషగిరి కటకేషు వ్యంజయత్సు ప్రతీతేహి మధుమదన దయేత్వాం వారిధరా విశేషై. భగవంతుని యొక్క దయా ధారలుగా ఇక్కడ ఉండేటటువంటి కొండవాగులు ప్రవహిస్తూ ఉండే అత్యద్భుతమైనటువంటి ఈ వెంకటాచల వాసాన్ని నేను శక్తి ఉన్నప్పుడే చేస్తాను అని అనుకోవాలి. తప్ప శక్తి కలిగిన తర్వాత, తరిగిన తర్వాత అది మనకి సాధ్యం కాదు. అదే చెప్తున్నారు ఆళ్వార్లు, వేత నాళ్ వర ఎల్లై కురుగిచ్చును
ఎయిత్తు ఇళైప్పదమ్మున్నం అడయమినో అంటున్నారు. అడయమినో, వెళ్ళండి వెళ్ళండి అని మనని ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఎయిత్తు ఇళైప్పదమ్మున్నం రెండు మాటలు ప్రయోగిస్తున్నారు. ఎయిత్తు ఇళైప్పుగై అంటే బలహీన పడడం, కలత పడడం అని అనమాట. రెండే ఎందుకు అనంటే మనకి దుఃఖం శరీరానికి ఏర్పడుతుంది, మనస్సుకి ఏర్పడుతుంది. శరీరానికి కలిగేటటువంటి బలహాని కంటే మనస్సుకి కలిగినటువంటి బలహాని రెండు రకాలుగా మనని చెడగొట్టేది అవుతుంది. మనస్సు చెడింది అనుకోండి, మనస్సు శక్తిహీనమైంది అనుకోండి, శరీరం శక్తిగా ఉన్నా ఆ శరీరంలో ఆ పాటవం మనకి కనిపించదు. కనుక శారీరకమైనటువంటి బలహీనత కంటే మానసికమైనటువంటి బలహీనత మరింతగా మనని నిష్ప్రయోజకులుగా తయారు చేస్తుంది. అలాంటే మానసికమైనటువంటి బలహాని కానీ శారీరకమైనటువంటి బలహాని కానీ మీకు రాకుండా ఉన్నప్పుడే వెళ్ళి ఆ తిరుమలని చేరండి అంటున్నారు. చెన్ను అడైమినో అంటున్నారు. చెన్ను అడైమినో, బయలుదేరండి చేరండి అని అంటున్నారన్నమాట. అక్కడ ఉన్నవాడు ఎవరు అని అంటే పైత పాంపణయాన్ తిరువేంగడం మోయిత్త సోలై మొయిపూంతడం తాళ్వరే. భగవద్ దర్శనం కోసమే వెళ్ళాలి అని అనుకోకండి. ఎంత అందమైన ప్రదేశమో తెలుసా, ఎంత ప్రకృతి వైభవం కలిగినటువంటి ప్రదేశమో తెలుసా. చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలిచినది ఈ వెంకటాచలం. మోయిత్త సోలై మొయి పూం తడం తాళ్వర్ అంటున్నారు. చక్కగా దట్టంగా నిబిడంగా ఉండేటటువంటి తోటలతో నిండి ఉంటుందిట. అంతేకాదు మంచిగా పరిశుద్ధమైనటువంటి జలాలతో పూచినటువంటి పుష్పాలతో కూడినటువంటి సెలయేళ్లతో కూడి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉండేటటువంటి కొండ చర్యలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న ఉప పర్వతాలు ఉన్నాయి, కొండ సానువులు ఉన్నాయి. అలాంటి చోట సంచరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ ప్రకృతి వైభవానికి ఇష్టపడే కదా స్వామి ఇక్కడే ఉండాలి అని అనుకున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళలేకుండా ఉన్నాడు. అయ్యో ఈ కల్పాంతం అయిపోతే స్వామి ఎక్కడ ఇక్కడ ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాడో అని కల్పాగమ ఆకలనయ ఆకులతాం లభంతే అంటారు. ఈ కల్పాంతం ఎక్కడ అయిపోతుందో అని వ్యాకులపాటని పొందుతూ ఉంటారట. మర్చ్య మనుష్య భువనే మతిమ ఆశ్రయంతే అంటారు. అబ్బా వెంకటాచలం ఇక్కడుంది, వెంకటాద్రినాథుడు ఇక్కడ వెలసి ఉన్నాడు, మనం ఇక్కడే ఉందాం, ఇంకెక్కడికి అక్కర్లేదు, ఏ వైకుంఠం అక్కర్లేదు, ఏ పరమపదం అక్కర్లేదు అని అందరూ ఇక్కడే ఉండాలని ఆశపడేటట్లుగా ఉండేటటువంటి అందమైనటువంటి ప్రదేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం, చక్కటి తీర్థాలు కలిగినటువంటి ప్రదేశం. ఒక్కొక్క ఒక్కొక్క తీర్థ వైభవాన్ని కనుక మనం తెలుసుకుంటూ ఉంటే ఆ తీర్థంలో స్నానం చేస్తే చాలు, ఎన్ని జన్మల నుంచి చేసినటువంటి పాప రాశి అయినా మటుమాయమైపోతుంది, కనపడకుండా పోతుంది, అర్పించేటట్లుగా ఉండేటటువంటి పవిత్ర తీర్థాలకి ఆలవాలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో పైత పాంపణయాన్ తిరువేంగడం అంటున్నారు. చక్కగా క్షీరసాగరంలో అనంతుడనేటటువంటి ఒక శయ్యని అధిరోహించి ఆ క్షీరసాగరపు తరంగాల తాకిడికి ఆ అనంత శయ్యను ఒక ఉయ్యలలా ఊగుతూ ఉంటే ఆ ఉయ్యాలలో ఊగుతూ క్షీరసాగర సాయిగా అక్కడ ఉండవలసినటువంటి స్వామి తిరువేంకటాద్రినాథునిగా ఇక్కడ నిలిచి ఉన్నాడు. పైత పాంపణ పాంబు అణయాన్ అంటున్నారు. పామే పక్కగా కలిగిన వాడు ఆయన. ఆ పాము కూడా చక్కటి విశాలమైనటువంటి పడగలు కలిగినటువంటి పాము అని అంటున్నారు. క్షీరాద్రినాథుని క్షీరాప్తి శయనుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ క్షీరసాగర తరంగ సీకరాసార తరకిత చారుమూర్తే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధు విద్విషే నమః అంటారు కులశేఖరరావు వాళ్ళు ముకుందమాల అనేటటువంటి ఒక స్తోత్రంలో. ఆ క్షీరసాగరంలో అనంతశాయి అయినటువంటి ఆ స్వామి శరీరమంతా కూడా ఒక నీలాకాశంలో నిండుగా కనపడుతూ ఉండేటటువంటి నక్షత్రాలతో కూడి ఉన్నటువంటి
నీలాకాశంలాగే స్వామి దివ్యమంగళ విగ్రహం అంతా కూడా ఈ పాల తుంపరలతో నిండి ఉంటుందిట. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. అంతకంటే ఎత్తైనటువంటి ఒక మెత్తని శిఖ, దాని మీద చక్కటి అద్భుతమైనటువంటి స్వామి విగ్రహం శయనించి ఉంది. ఆ తూగుతోంది అలల తాకిడికి అలలు పైకి ఎగిసి పడుతూ ఉంటే ఆ తుంపరలు వచ్చి ఆ స్వామి శరీరం మీద పడుతున్నాయట. ఆ స్వామి శరీరాన్ని తాకిన తుంపరలు నీటి బిందువులు కాదు, పాల బిందువులు కనుక తెల్లగా ఉన్నాయి. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం మేఘం యొక్క రంగులో ఉంది. ఆ మేఘవర్ణంతో ఉండేటటువంటి నీలమేఘ శ్యామని యొక్క ఆ దివ్య దేహంలో ఈ అక్కడ 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 అలా పరుచుమని ఎక్కడ మొత్తం ఖాళీ లేకుండా నిండి ఉన్నటువంటి ఆ పాల శీకరాలు ఎలా ఉన్నాయి అంటే నక్షత్రాలలాగా మెరుస్తున్నాయట. అలాంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్వామి ఆయన. పైత్త పాంబణయాన్, ఆ వ్యూహ రూపమే, ఆ వ్యూహమూర్తే అవతార కందంగా నిలుస్తుంది. ఆ క్షీరాబ్దిలో ఆ స్వామి ఎవరు వచ్చి తనని ప్రార్థించినా వారి రక్షణ కోసం అనుకూలమైనటువంటి దేహాన్ని రూపాన్ని ధరించి ఈ లోకంలో అవతరించేవాడు అవుతాడు. అలాగే ఈ రక్షణ కోసమే ఈనాడు అర్చామూర్తిగా ఈ కొండ మీద ఆయన నిలిచి ఉన్నాడు. అలాంటి పైత్త పాంబణయాన్ తిరువేంగడం, అలాంటి వెంకటాచలమే మనం వెళ్ళి చేరండి. అద్భుతమైనటువంటి అందానికి, ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైనటువంటి వెంకటాచలాన్ని మీకు సరియైనటువంటి శక్తి ఉన్నప్పుడు తొందరగా వెళ్ళి చేరండి అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్ తిరువడిగలే శరణం. எல்லை குறுகி சென்று திளைப்பதன் உன்னம் மடைமினோ பைத்த பாம்பனையான் திருவேங்கடம் முயந்தடம் தாழ்வரே ஆழ்வார் திருவடிகளே சரணம்.